ఇందులో అందరికీ ఆదర్శం చాగొల్లు గ్రామ పంచాయతీ. టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని చాగొల్లు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీకి దీటుగా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగ్గలు కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సర్పంచ్ లేలపల్లి లతా గారు, తన భర్త గారైన గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు లేలపల్లి చంద్రశేఖరరావు గారు చేశారు. అంతేకాకుండా లేలపల్లి చంద్రశేఖరరావు గారు, లతా గారు తమ సొంత వ్యయంతో గత 12 సంవత్సరాల నుండి 60 మంది పేదవారికి ప్రతి నెల 1వ తారీఖున భోజనం పెట్టి 500 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. లేలపల్లి చంద్రశేఖరరావు గారి తండ్రి స్వర్గీయ లేలపల్లి రామయ్య గారి వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో డాక్టర్ చిట్టితోటి జీవన్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వర్గీయ లేలపల్లి రామయ్య గారి వర్ధంతి రోజు పేదవారికి బట్టలు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. వీరేపల్లి మోడల్ స్కూల్లో 125,000 వ్యయంతో విద్యార్థులకు డ్రింకింగ్ వాటర్ను మరియు ఉలవపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మరియు రాములవారి గుడికి 4 లక్షలు, అంబేద్కర్ స్మారక క్షేత్రంకి 4 లక్షలు, కొత్తపట్నం అంబేద్కర్ విగ్రహం నిర్మాణంకు 1 లక్ష రూపాయలు, ఉలవపాడు అంబేద్కర్ విగ్రహం ప్లాట్ఫామ్ నిర్మాణానికి 125,000 డొనేషన్ చేశారు. సింగరాయకొండ అనాథ ఆశ్రమంలో బోరు వేయించారు. ఇలా ఎన్నో సహాయం కోరిన వారికి పేదవారికి సహాయాలు చేస్తూ, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, అందరికీ అండగా పెద్ద దిక్కుగా ఉంటూ, ప్రజలందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకుని జేజేలు పొందుతున్నారు ఈ దంపతులు లేలపల్లి చంద్రశేఖరరావు, లతా గారు. ఇచ్చిన ఓటో తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన ఓటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను, ఏ కష్టం రావొద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా, పేరుకు హడలు అసలంచ బోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు, పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో, అచల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. తెచ్చిండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు, రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో, మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గెలిచేదయ్య యుద్ధం నీ జెండని మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం, నీ పత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండచాలన్నో,
ఆశ్చర్య జెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చిన ధీయా పులిరా. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని చాగొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ లేలపల్లి లతా గారు తన భర్త గారైన గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు లేలపల్లి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ, 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్ గా ఎన్నికై నుండి 15 ఫైనాన్స్ జనరల్ ఫండ్ ఎన్ఆర్ఈజీఎస్ గడప గడప మండల గ్రాంట్ నాడు నేను నిధులతో గ్రామంలో 80 లక్షల వ్యయంతో ఇందిరానగర్ ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 15 లక్షల వ్యయంతో బడ్డిపాలెంలో ఎస్సీ కాలనీలో సైడ్ కాలువల నిర్మాణాలు, 20 లక్షల వ్యయంతో చాగొల్లులో ఇరుకలపాలెంలో గ్రావెల్ చిప్స్ నిర్మాణాలు, 20 లక్షల వ్యయంతో రైతుల పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 5 లక్షల వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణాలు, 25 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం, 21 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 20 లక్షల వ్యయంతో హెల్త్ సెంటర్ నిర్మాణం, 18 లక్షల వ్యయంతో బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణంలో ఉందని, 30 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, 20 లక్షల వ్యయంతో ఇంటింటికి కుళాయిలు నిర్మాణాలు, 20 లక్షల వ్యయంతో జగనన్న కాలనీలో మోటార్లు పైప్ లైన్లు నిర్మాణాలు, 15 లక్షల వ్యయంతో పైపు లైన్ల రిపేర్లు చేయించారని, 100,000 రూపాయల వ్యయంతో బీసీ ఎస్సీ శ్మశానాల్లో మట్టితో లెవలింగ్, 3 లక్షల వ్యయంతో ఆరో ప్లాంట్ రిపేర్లు చేయించారని, చెరువుకి జంగిల్ క్లినిక్ మరమ్మతులు చేశారని, ఎలిమెంటరీ స్కూల్ నిర్మాణం, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు, జగనన్న గృహస్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాలువలో పూడిక తీయించి సకాలంలో గ్రామంలో ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా మంచినీరు వచ్చేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ లేలపల్లి లతా గారు, గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు లేలపల్లి చంద్రశేఖరరావు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. అందరికీ నమస్కారం. మాది చాగొల్లు. నా పేరు లేలపల్లి లతా చంద్రశేఖర్. సర్పంచ్ని 2021 మా వారి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ని అయ్యాను. మా పిల్లల సహకారం కూడా, మా కోడళ్ళు, మా కొడుకులు, మా బిడ్డల సహకారం ఎంతో ఉంది ఈ కార్యక్రమానికి. మేము సర్పంచ్ అవడానికి మా పిల్లల కృషి ఎంతో ఉంది. అలాగే ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు మహేధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన మాకు సహకారంగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి తోడ్పడి మాకు ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశాలు కల్పించారు. అలాగే సచివాలయము, రైతు భరోసా, హెల్త్ సెంటరు, డంపింగ్ యార్డు, ట్యాంకీ, జగనన్న కాలనీలు, పైప్ లైన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి అన్ని ఊరికి ఉపయోగపడే పనులన్నీ మా వారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే జగనన్న మాకు అన్ని ఇచ్చేదానికి తోడ్పడ్డారు. అలాగే ఒకటే చెప్పుకోవాలి, ఇప్పుడు మాకు ఎంతో బాధగా ఉంది. ఆయన చేసిన ఇంత మంచి కార్యక్రమాల్ని జనం గుర్తించకపోవడమే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఉన్నవాళ్ళకి సహాయం చేసినా చేయకపోయినా పర్లేదు, 30% ఉన్నవాళ్ళు ఉన్నారు, 70% లేని వాళ్ళు ఉన్నారు. 70%కి మనం సహాయం చేస్తే వాళ్ళు బాగుపడి చదువుకొని మంచి అభివృద్ధిలోకి వస్తారని ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి మనకింత సహాయం చేస్తే జనం ఇలా ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా ఊరికి ఇదే ఫస్ట్ టైం. ఇన్ని ఇన్ని భవనాలు కట్టడానికి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచిగా పేరు తెచ్చుకొని జగనన్న నిలవడానికి మాకు చాలా బాధగా ఉంది. జనాలకి నేను ఒక చిన్న విన్నవించుకోవాలనుకుంటున్నాను. మనం పేదలం కదా, మన ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలు ఎదగాలని చెప్పి ఎన్నో పథకాలు పెట్టి మన జగనన్న మీకు మనకింత సహాయం చేశారు కదా, మీరంతా ఇట్లా ఎందుకు ఓట్లేసారో మాకు ఇప్పటికైతే అర్థం కావట్లేదు. మీకు ఎందుకు ఏం అన్యాయం చేశారు? మీకు న్యాయం చేస్తేనే ఓటు వేయండి అని అన్నారు కదా,
మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా చేశారు? బాధ మీకు కొంచెమైనా ఉందా? ఈసారి అయినా మీరు మంచిగా గెలిపించుకొని మన లేబర్ తోటి నిలబడేది ఎవరా అని అర్థం చేసుకొని మనకి ఇంత సహాయం చేసిన అతన్ని ఏడిపిస్తూ ఆయన బాధపడుతూ ఉంటే మన అక్కలమని చెల్లెళ్ళమని అవ్వలమని తాతలని ఎన్నో చెప్పుకుంటూ ఎవరున్నా లేకపోయినా నాకు మా పేదలు ఉన్నారు నా వాళ్ళు ఉన్నారని ఆశలతో ఆశయాలతో ఉన్నాయని ఇలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. జనం మనం చేసామో ఇంకెవరైనా ఇలా చేశారో ఏం అర్థం కావట్లేదు. మీరైనా ఈసారైనా తెలుసుకొని మనం లేబర్ పక్షాన ఉండేది ఎవరో తెలుసుకొని ఆయన గెలిపించుకోవాలని నా ఒక్క మనవి. అందరికీ నమస్కారం. మాది చాగుళ్ళు గ్రామం, ఒలవపాడు మండలం. నేను చంద్రశేఖర్, చాగుళ్ళు గ్రామం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిని. మా భార్య లత చంద్రశేఖరు సర్పంచ్ చాగుళ్ళు. మాజీ ఎమ్మెల్యే గారి మైనారెడ్డి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసాము. సిమెంట్ రోడ్లు, ఈ సైడ్ కాలువలు, వాటర్ సంబంధించిన అన్ని పైప్ లైన్లు చాలా చేసాము. సిమెంట్ రోడ్లు ఇందిరానగరి కాలనీలో ఒక 40 లక్షల రోడ్లు వేసాము. ఎస్సీ కాలనీ మాలపల్లిలో ఒక 20 లక్షల రోడ్లు వేసాము. ఊర్లో కమ్మవారి బజారు ఒక 15 లక్షలకు వేసాము. 40 లక్షల దాకా వడ్డిపాలెంలో వేసాము. సైడ్ డ్రైన్స్ వడ్డిపాలెం, బీసీ కాలనీ, మాలపల్లి సైడ్ కాలువలు వేసాము. ఊర్లో మామూలుగా ఈ జిఎస్పి రోడ్లు ఊర్లో వేసాము. ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, మా సైడ్ కాలువలు. బీసీ కాలనీలో గ్రావెల్ రోడ్లు వేసాము. ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాము, మామూలు జిఎస్టీ రోడ్లు వేసాము. రైతు భరోసా కేంద్రం అది 21 లక్షలతోటి నిర్మించాము, పూర్తి చేసాము. హెల్త్ సెంటర్ ఒక 20 లక్షలతోటి అది పూర్తి చేసాము. సచివాలయం 25 లక్షలతోటి సచివాలయం పూర్తి చేసాము. బల్క్ మిల్క్ సెంటరు అది నిర్మాణంలో ఉంది. డంపింగ్ యార్డు పూర్తి చేసాము. వాటర్ ట్యాంక్ ఒకటి పూర్తి చేసాము. ప్రతి ఇంటికి పైప్ లైన్ కుళాయిలు ఏర్పాటు చేసాము. ప్రతి ఇంటికి సంఘంలో కానీ మన ఊర్లో కానీ అన్ని ఏరియాల్లో నీళ్ళకి, బజార్ లైట్లు అన్నిటికీ ప్రతి నెల కంటిన్యూగా వేస్తానే మనం వెళ్ళేటట్టుగా ఇబ్బంది లేకుండా. చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాం. చాలా ఆర్ఓ ప్లాంట్ ఇదివరకు ఉంటే దాన్ని రిపేర్ దాదాపు 3 లక్షలు పెట్టి రిపేర్ చేసి కొన్నాళ్ళు వాడేము. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం రిపేర్లో ఉంది. నాడు నేడు స్కూలు కడుతున్నాం, కట్టాము, దాదాపు అంతా అయిపోయింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాగుళ్ళలో చేశాం. జగనన్న లేఅవుట్ మట్టి తోలకం అంతా లెవెల్ చేసి రోడ్లు వేసాను. పైప్ లైన్లు అంతా వేసాము. చాలా ఇల్లు కూడా కట్టారు, కరెంటు లైన్లు లాగారు. అన్నీ నీళ్ళకి వాళ్ళకి పనులకి ఇబ్బంది లేకుండా నీళ్ళకి హౌజులు కట్టాము కొన్ని అక్కడక్కడ. ఇవి కూడా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాము. ప్రతి ప్లాట్కి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా కనెక్షన్ ఇచ్చేసాం. పారిశుద్ధి కార్యక్రమం డంపింగ్ యార్డు ఏర్పాటు చేసాము, పూర్తి అయిపోయింది. ఇద్దరు వర్కర్లు ఉన్నారు చిమ్మేదానికి. ప్రతిరోజు చిమ్మి ప్రతి బజారు ఏ ఇబ్బంది లేకుండా సైడ్ కాలువలు కానీ ఈ శుభ్రంగా ఎడన్నా చెల్ల చెట్లు మలిచినా శుభ్రం చేసి నీట్గా తయారు చేస్తున్నారు, ఇబ్బంది లేకుండా. ఇంకా దాదాపు మా ఊర్లో మనం చేయాల్సినవి ఇంకా ఏం లేవు. ఇంకా అవకాశం ఉన్నంత వరకు చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఇంకేమన్నా ఉన్నా కూడా. సర్పంచ్ లేలపల్లి లతా గారు గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు. లేలపల్లి చంద్రశేఖరరావు గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, తమ సొంత వ్యయంతో ఎన్నో సహాయాలు, డొనేషన్, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తులందరికీ అండగా ఉంటారని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ సర్పంచ్గా లేలపల్లి లతా చంద్రశేఖరరావు గారులే కావాలని, సర్పంచ్ లేలపల్లి లతా చంద్రశేఖరరావు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు ఏ శ్రీనివాసులు. మాది చాగుళ్ళు గ్రామం. చాగుళ్ళు గ్రామంలో శ్రీ లేలపల్లి లతా చంద్రశేఖర్ గారు సర్పంచ్ అయిన కాడ నుంచి వాళ్ళ సారు లేలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చాగుళ్ళు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి కూడా చాగుళ్ళు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందుగా చూసుకుంటే మనకి నాడు నేడు కింద దగ్గరగా 60-70 లక్షలు వ్యయంతో పాఠశాల నిర్మాణం జరుగుతూ ఉంది. దాని తర్వాత సీసీ రోడ్లు, అదేవిధంగా వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏలపల్లి లతా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేయటం జరిగింది. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సచివాలయం కన్స్ట్రక్షన్ అనేది దగ్గర దగ్గర 25 లక్షలు వ్యయంతో ఆ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. తర్వాత సిసి రోడ్లు కానీ, జిఎస్టీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఆ సైడ్ కాలువలు కూడా మురికంతా బయటకు కనపడకుండా పైన బండలు భరిచి పైన డ్రైనేజ్ అంతా ఏమి కనపడకుండా కూడా మనకి ఎంత నీట్గా, అదేవిధంగా గ్రామంలో ఒక ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను పెట్టి వాళ్ళతోటి రోజుకు ఒక ఏరియా చొప్పున క్లీనింగ్ చేసుకుంటూ చాగుల గ్రామాన్ని ఎంతో పరిశుద్ధి గ్రామంగా తీర్చిదిద్దటం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగనన్న లేఅవుట్ నిర్మించడం, దానికి చాలామంది దగ్గర దగ్గరగా మనకి ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామందికి అక్కడ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ జరిగినాయి. ఇంకా అరాకొరా కొన్ని ఇళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి లేలపల్లి లతా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు అయినటువంటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వాళ్ళు దగ్గర దగ్గర ఒక 60-70 మందికి దగ్గర ఒక్కొక్క మనిషికి కూడా నెలకొకసారి వాళ్ళ పింఛన్లు, వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా పింఛన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో మంచినీళ్ళు అందించడం కానీ, అదేవిధంగా ఎస్టీ కాలనీలో అయితే వాళ్ళకి ఒక ప్రతి ఫంక్షన్కి కూడా వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా, అంటే వాళ్ళకి ఈ టెంట్ సామాను కానీ, ఈ వంట సామాను కానీ అవన్నీ ఫ్రీగా అందించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు లేలపల్లి లతా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మన చాగుల గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ అయిపోయి, ఇంకేదైనా అరాకొరా ఉన్నా కూడా ఈ మిగతా ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉంది, ఇంకా వాళ్ళకి ఆ 2 సంవత్సరాలు కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ, మాది చాగుల గ్రామం అండి. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాగుల గ్రామంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ సిమెంట్ రోడ్లు అయితేనేమి, సచివాలయము, రైతు భరోసా, హెల్త్ సెంటరు, వాటర్ ట్యాంకు, వాటర్ ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు వచ్చేసి అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా అట్లాంటి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో మాకు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి, ఎన్నో అభివృద్ధి జరిగింది గ్రామంలో. అలాగే గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష గారు లేలపల్లి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ బిల్డింగ్లన్నీ చేయడము, కాంట్రాక్ట్ తీసుకొని అన్నీ చేయడం జరిగింది. ఎంతో ఇదిగా మనకు గ్రామంలో చాలా మంచిగా పేదలకు అన్ని విధాలుగా వాళ్ళ సొంత కార్యక్రమాలు అయితేనేమి, పేద ప్రజలకు మనీ ఇవ్వడము, లేకపోతే ఇంకా భోజనాలు పెట్టడం, ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగా మాకు మా గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి చాలా 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 మంచిగా జగనన్న ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్నీ మంచిగా జరిగాయి. ఇంకా జగనన్న ప్రభుత్వం ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఈ 2 సంవత్సరాలు కూడా ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగే వాళ్ళము. కానీ అదృష్టం లేకుండా పోయింది, చాలా బాధగా ఉంది.